టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వైసీపీ ప్రభుత్వంపై సెడ్డేర్లు వేశారు. మాదక ద్రవ్యాల సరఫరాలో ఏపీ నంబర్ వన్ ప్లేస్ లో నిలిచిందంటూ నెల్లూరు టీడీపీ ఆఫీస్లో కేక్ కట్ చేశారు. టెన్త్ ఫెయిల్ అయిన జగన్ ఇప్పుడు గంజాయి సరఫరాలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడని ఎద్దేవా చేశారు. గంజాయి అక్రమ రవాణా సీఎం జగన్ కి తెలియకుండా జరుగుతుందా అని ప్రశ్నించారు. జగన్ కనుసన్నలలో వైజాగ్ లో విజయసాయిరెడ్డి గంజాయి రవాణా చేస్తున్నారని విమర్శించారు. ఏపీని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారని మండిపడ్డారు. రెండు రోజుల ముందర నెరాటిక్స్ సెంట్రల్ బ్యూరో అనే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఆ రిపోర్ట్ లో 749761 కేజీలు గంజా భారతదేశంలో సీజ్ చేశారని పేపర్లో వచ్చినది. దీంట్లో మొట్టమొదటి స్థానంలో నంబర్ వన్ ఫస్ట్ ర్యాంక్ అంటుంటాం అట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మొదటి ర్యాంక్ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మొన్న తానే ముంబై పట్టుకున్న గాంజా, పట్టుకున్న హెరాయిన్ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచే తరలి వచ్చిందని ఆ స్టేట్ పోలీసు, అక్కడుండే నెరాటిక్స్ బ్యూరో వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిందని వాళ్ళు కూడా తెలపడం జరిగింది. టోటల్ సీజర్లో భారతదేశంలో మొత్తానికి 26.5% ఆంధ్ర రాష్ట్రంలో పట్టుకున్నారు. బంగారు, సిల్వరు, రైసు ఏదైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు ఎవరు ఏదైనా పట్టుకున్నా 5%. అంటే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, 95% ఎంత, 95% యథావిధిగా వ్యాపారాలు జరుగుతున్నాయి, దొంగ వ్యాపారాలు. సో ఇప్పుడు మీకు ఒక షాకింగ్ న్యూస్ ఇస్తున్నా, 200,000 కేజీలు వీళ్ళు పట్టుకున్నారంటే 40,00,000 కేజీలు రవాణా జరిగింది. భారతదేశానికి మొత్తం గాంజా సప్లై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళుతుందనేది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అర్థమవుతుంది. కేజీ 60,000 రూపాయలు, 40,00,000 కేజీలకు ఎంత అవుతుంది, 3,00,000 కోట్ల గంజాయి వ్యాపారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జరుగుతుంది. మేము ఎంతసేపు వైజాగ్లో రిషికొండ లిక్కర్ వ్యాపారం, ఇసుక వ్యాపారం అని అనుకున్నాం. దీనమ్మా బడవ, ఏంద్ర ఇదా, ఎంత్ర ఇదా, 3,00,000 కోట్ల వ్యాపారం జరుగుతుంటే 2,00,000 టన్నులు, 2,00,000 కేజీలు పట్టుకొని కాలు ఇక్కడ ఎగరేస్తారు మీరా, ఏమన్నా అర్థం ఉందా అని అడుగుతున్నాం. పాపం మొన్న కూడా ఒక ప్రెస్ మీట్లో చూసాము ఆ రోజక్క, జగన్ ఓ అక్క ఇటు తిప్పక్క, గన్ జా ఎంద, గన్ జా గన్ కాదక్క, అది గన్ జా గంజా. పాపం తెలియక మాట్లాడుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, అతను జా గన్ను కాదు, అతను గన్ను జా గంజా, గంజాతో సంపాదిస్తున్నారు. 170 సీట్లు గెలుస్తాం, 170 సీట్లు గెలుస్తాం, 175 సీట్లు ఏంటంటే ఈ విధంగా సంపాదిస్తే సౌత్ ఇండియాలో ఉండే రాష్ట్రాలకంతా ఎలక్షన్ చేయొచ్చు. అంత డబ్బులు ఉన్నాయి మీ దగ్గర గంజాయి డబ్బులు.